సెమాంటిక్ అర్థాలు ఉన్నాయి, సందర్భాన్ని బట్టి దాని అర్థం మారుతుంది. అందుకనే ఈ సినిమాకి కవ్యంత అని టైటిల్ పెట్టాల్సి వచ్చింది. రొమాన్స్లో కవ్యంతకు వేరే అర్థం వస్తుంది. గొడవ వచ్చినప్పుడు రెచ్చిపోవడానికి ఎదుటోడిని నన్ను కవిస్తే నా కోపం వచ్చిందంటే కవిత సందర్భం సందర్భాన్ని బట్టి దాని అర్థాన్ని మార్చుకోగలిగిన ఒక చిట్టి పైకి అలా కనపడతారు కానీ చాలా మంచి చేయండి. ఎందుకంటే తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ పేర్లు చెప్తే పేర్లు మనకే ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. కృష్ణవంశీ, వివి వినాయక్, శివనాగేశ్వరరావు అండ్ రవికుమార్ చౌదరి. నేను ఒక వారం రోజులు పనిచేసి అనుకుంటాను నీ దగ్గర. అందరూ మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్లు ఇచ్చిన హ్యాండ్ కాబట్టి డెఫినెట్గా ఆయన చేతి నుంచి వస్తున్నాడు కాబట్టి విజయ్ డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతావని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. డిఫరెంట్గా చేసిన సినిమాని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పి చాలాసార్లు రుజువు అయింది. రీసెంట్గా కూడా రుజువు అయింది. డిఫరెంట్గా తీశారు కాబట్టి డెఫినెట్గా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. నిర్మాతలకి మంచి డబ్బులు రావాలి, నీకు చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన క్రౌడ్ కానీ, మీడియా కానీ, వచ్చిన గెస్ట్, సో మచ్ ఆఫ్ వామ్. అంటే ఇక్కడ ఎక్కడ నాకు కమర్షియాలిటీ, ఆర్టిఫిషియాలిటీ అస్సలు కనబడలేదు. ఇది చాలా హోమ్లీగా ప్రతి ఒక్కరూ వారి సొంత సినిమాలాగా, విజయ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ బిడ్డలాగా ఫీల్ అవుతూ, ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇండస్ట్రీలో ఎక్కువ కమర్షియాలిటీ ఉంటుంది, ఫేక్నెస్ ఎక్కువ ఉంటుంది, అది నాకు ఇక్కడ కనబడలేదు. ఫస్ట్లీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ నాకు అంటే ఇందులో ప్రతి చిన్న విషయం చాలా కొత్తదనం కనిపిస్తుంది. అంటే నార్మల్గా ఈవెన్ మేము మొన్న గెడ్డం గ్యాంగ్ మేము చేసేటప్పుడు కూడా తీయదనం, వినసొం పైన సంగీతం, ఇంకేం చెప్పాలి, తన అభిరుచి, తన సృజనశీలత అంతా తన మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం ఆ దాంట్లో చూపించేశాడు. సో మనదైన సినిమా అంటే మన తెలుగు సినిమాని మన తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాడు. ఎక్కడో ఏదో కంటెంట్ పట్టుకుని హాలీవుడ్ రేంజ్లో సినిమా తీయటం అంటే హాలీవుడ్ కంటెంట్ని తీసుకొచ్చి ఇక్కడ తీయటం, హాలీవుడ్ రేంజ్లో తీసాడు అంటున్నాం. అన్ని కంట్రీస్ చూడటమే వరల్డ్ సినిమా. మన సినిమా స్థాయి వరల్డ్ సినిమా స్థాయికి వెళ్ళటం అంటే మన కల్చర్ని ప్రపంచానికి తెలియజేస్తే మన తెలుగు సినిమా అలాంటి తెలుగు సినిమాయే ప్రపంచ సినిమాగా వస్తుంది. మీరు గమనించండి, జపనీస్ ఫిలిం జపనీస్ ఫిలింలా ఉంటుంది, స్పానిష్ ఫిలిం స్పానిష్ ఫిలింలా ఉంటుంది. వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది సినిమా. జీవిత గారు చెప్పినట్టు చాలా పాజిటివ్గా ప్రామిసింగ్గా అనిపిస్తుంది. టైటిల్ దగ్గర నుంచి మేకింగ్ అంతా చూసాం, ఇప్పుడు మ్యూజిక్ వరకు. ఇప్పుడే డైరెక్టర్ విజయ్ చెప్తున్నాడు, ఈ టీం మొత్తం యంగ్ బ్లడ్, అందరూ 27 ఇయర్స్ ఓల్డ్, అంతకంటే ఎక్కువ ఎవరికి లేదు. టీం మెంబర్స్ అందరూ అదే ఏజ్ గ్రూప్ వర్క్ చేసామని చెప్పి చెప్తున్నాడు. సో యంగ్ బ్లడ్ వస్తుంది ఇండస్ట్రీలోకి. విజయ్ కాన్ఫిడెన్స్ చూశాను, కమిట్మెంట్ చూశాను, యాటిట్యూడ్ చూశాను. అతను ఫస్ట్ మాట్లాడించడం చాలా మంచిదైంది. ఎందుకంటే ఇవాళ కథతో పాటు, నాలెడ్జ్తో పాటు, క్రియేటివిటీతో పాటు, ఎక్స్పీరియన్స్తో పాటు ఒక డైరెక్టర్కి కావాల్సిన లక్షణాలన్నీ విజయ్లో ఉన్నాయనిపించింది. అసలు విజయ్ అంటే తను ఫస్ట్ అంటే ఫస్ట్ టైం మీట్ అయ్యానండి, తన కాన్ఫిడెంట్ లెవెల్స్ చూసి డెఫినెట్గా చాలా పాజిటివ్గా అనిపించింది. అలాగే మన ఏదైతే ఈరోజు మనం చూసాం మేకింగ్ ఆఫ్ కవిత, దానిలోనే కనిపించింది ఎంత ప్లెజెంట్నెస్ ఉంది, ఎంత మంచి ఒక క్యూట్ ఫిలిం, బ్యూటిఫుల్ ఫిలిం మన ముందుకు రాబోతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకొని. ముఖ్యంగా టెక్నీషియన్స్ అండి, ఇవాళ ఈ సినిమాకి వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ మొత్తం కూడా యంగ్స్టర్స్. గత 1.5 ఇయర్గా మన తెలుగు ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లతో పాటు మన కొత్త డైరెక్టర్లు కూడా, డెబ్యూటెంట్స్ కూడా పోటీ పడి సూపర్ హిట్స్ ఇస్తున్నారు. మన తెలుగు ప్రేక్షకులు కూడా తన వాళ్ళ పంధాన్ని మార్చుకొని మంచి మంచి సినిమాలు ఆదరిస్తున్నారండి. ఎందుకంటే రీసెంట్గా వచ్చినటువంటి కార్తికేయ కావచ్చు, ఒక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి, ఒక స్వామి రారా దగ్గర నుంచి, లవర్స్ అని, గీతాంజలి అని, ప్రతిదీ అందరూ కూడా కొత్త డైరెక్టర్లు తీసినటువంటి మొట్టమొదటి సినిమాలు అన్నీ సూపర్ హిట్స్ వచ్చాయి ఈ మధ్యకాలంలో. పెద్ద దర్శకులకి మంచి పోటీ ఇస్తున్నారు న్యూ డైరెక్టర్స్ మొత్తం కూడా. అంటే వాళ్ళ ఆటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ విజన్ ఎలా ఉందనేది వాళ్ళు చూపిస్తున్నారండి. అలాగే వీటన్నిటితో పాటు విజయ్ కొత్త ఎకనామిక్స్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాడు ఇండస్ట్రీకి. ఇది చాలా అవసరం. ఎందుకంటే తనను నమ్మి ప్రొడ్యూసర్స్ ఎవరైతే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రెవెన్యూ కూడా తన సైడ్ నుంచే జనరేట్ చేయడానికి ఒక ఇవాళ ఏదైతే వరల్డ్ వైడ్
ఈ కామర్స్ వచ్చేసిందో మన సినిమా ఇండస్ట్రీలో కూడా అదేవిధంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు నిజంగా చాలా మంచి థాట్. నా విషెస్ తెలియజేస్తున్నాను సక్సెస్ కావాలని. ఎందుకంటే ఇది కొత్త వరుడ్ అండి, ఇది సక్సెస్ అయితేనే నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. చిన్న సినిమాలకి నిజంగా ఈరోజు చాలా కష్టమైన పొజిషన్ ఉంది, థియేటర్లు వేయలేని పొజిషన్ ఉంది. ఇలాంటి పొజిషన్లో నిజంగా ఈ కాన్సెప్ట్ రావడం అనేది ఒక మంచి ప్రయత్నం చూసాను నేను. నాకు తెలిసిన విజయ్ అంటే ఒక కోతిగాడు అంతే. నాతో కలిసి సరదాగా పనిచేశాడు, అంటే ఒక యాక్టర్గా చేశాడు సరదాగా. ఓకే, నా పేరెంట్స్ సినిమాలు నాకు ఫ్రెండ్గా చేశాడు అనమాట. అంటే మోర్ దాన్ దట్ ఒక తమ్ముడులానే ఉంటాడు నాకు. అండ్ ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను అంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడిని. ఎప్పుడు చెప్పేవాడు ఇక్కడ అంటే ఒరిస్సాలో ఏదో చాలా అంటే బెస్ట్ ఆల్టిట్యూడ్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్కి వెళ్ళి చేసేవన్నా ఇది ఏది అంటే తెలిసి తెలియక చేస్తున్నాడు అని ఒక చిన్న భయం ఉండేది నాకు. బట్ ఈరోజు కొత్త విజయం చూస్తున్నాయి కదా, నిజంగా తెలుసుకుని చేశాడు అని నమ్మకం వచ్చింది నాకు. మిషన్ ద్వారా అనేక రకాలైనటువంటి పేదలకి గుండు జబ్బులకి సంబంధించిన తాలూకా శస్త్రచికిత్సల్లో ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు అంజనీ మూవీస్ పేరుతోటి ఒక సినిమా తీయడానికి మీ అందరి ముందుకు నేను మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. కాబట్టి నాకు మీరందరూ ఆశీర్వదించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరినీ, ఈ బాహ్య ప్రపంచానికి ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా చూపిస్తూ మంచిని చేకూర్చున్నటువంటి ప్రపంచాన్ని తీసుకొస్తున్నటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అనేక రకాలైనటువంటి పెద్దలు, చలనచిత్ర పరిశ్రమలోటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన తాలూకా మహానుభావులు అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఎగ్జైటింగ్, అది నా లైఫ్లో ఫస్ట్ మూవీకి ఇలాంటి పెక్యులర్ క్యారెక్టర్ రావడం, దాన్ని చేసే అవకాశం నాకు రావడం, ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ పీపుల్ ఉన్నారు, చాలామంది వర్క్ చేశారు దీనికి, చాలా మంచి టెక్నీషియన్స్, హీరోయిన్ కూడా ఉంది అనుకోండి, ఇంత మంచి టీమ్, అందరూ చాలా కోఆర్డినేట్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి. నేను ఈరోజు మేము చెప్పడం కాదండి, రేపొద్దున డెఫినెట్లీ మీరు స్క్రీన్ మీద చూస్తారు. అందరూ లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్స్, ఎంతో హిల్ స్టేషన్స్ అన్నీ వర్క్ చేసిందంతా, అక్కడికి ఎక్కి చాలా ఇబ్బందులు పడిన అందరూ సపోర్ట్ చేసి చాలా బాగా చేశారు. ఎస్పెషియల్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ అయితే చెప్పక్కర్లేదండి, ఆయన మ్యూజిక్ చంపేశారండి, మామూలు చేయలేదు. ఇక్కడికి వచ్చిన పీపుల్ అందరూ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళందరికీ, పల్లెటూరు విలేజ్ అమ్మాయి రోల్ ప్లే చేశాను. అండ్ అలాంటి యునో యూనిక్ క్యారెక్టర్ ఇవ్వడానికి ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ విజయ్ చౌదరి తిరుపనేని గారు, బికాజ్ తను నా మీద చాలా చాలా నమ్మకంతో ఈ రోల్ నాకు ఆఫర్ చేశారు. అండ్ ఐ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ యునో చూసింగ్ మీ టు ప్లే సచ్ అ యూనిక్ క్యారెక్టర్. అండ్ ఐ హోప్ కి నేను 5,000 అడుగులు లోయలండి, అక్కడికి ఎక్కించి క్రేన్లు పెట్టేవాడిని, పడి చచ్చేవారు కూడా ఒకసారి అయితే, హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు. మీరు ఆడియో ఫంక్షన్ రోజు ఆ షార్ట్స్ ప్లే చేస్తా, పడి చచ్చేవారు కూడా ఇద్దరు ఒకసారి అయితే, కింద 30 మందిని పెట్టి సేఫ్టీ తీసుకొని రాళ్ళు ఎక్కించి ఏమి చాలా డేరింగ్గా చేశారండి హీరో. విజయ్ వదిలేస్తే పడిపోయేదా, పెట్టుబడి చేసే సినిమాని నాకు తెలిసినంత వరకు మనం ఎక్కడో పొలచ్చీలు కేరళ ఎక్కడికి వెళ్ళలేదు. మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో సాలూరు బొబ్బిలి అనే 2 ప్రాంతాల్లోనే షూట్ చేశామండి. ఒకే ఒక ప్రాంతం ఎక్కడంటే ఒరిస్సాలోని 7,000 అడుగుల ఎత్తులో చేసామండి, మేఘాల్లో చేసాం. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే కంప్లీట్ మేఘాల్లో చేసామండి. తప్ప ఎక్కడికి వెళ్ళా, ఇంత అందమైన లొకేషన్లు మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన చుట్టుపక్కల ఉన్నాయా, ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్తున్నాం అంటారు. అద్భుతమైన లొకేషన్లు ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళని అవుతా. నెక్స్ట్ దీనంతటికీ ఒకే ఒక వ్యక్తి అండి, హార్ట్ఫుల్లీ నేను చెప్తాను, ఒక్క ఛాన్స్ అనే పదానికి అర్థం నా ప్రొడ్యూసర్ మాత్రమే అండి. ఎందుకంటే నాకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఉన్నా, నేను ఏం చేయాలన్నా ఏం చేయకూడదన్నా సరే, నా వల్ల ఒక రూపాయి పెట్టే వ్యక్తి లేకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. నాకు ఒకే ఒక వ్యక్తి నా ప్రొడ్యూసర్ అండి, సొంత అన్నయ్యలాగా ప్రతిదీ సపోర్ట్ చేశాడు. నేను ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా నాలో ఎంత టాలెంట్ ఉన్నా అవన్నీ చూడకుండా ఒక విజయ్లా సపోర్ట్ చేశారు. అలాగే మా పెద్దనాన్నగారు మొత్తం ముందు నుంచి అన